हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु टाकी सिनेमा न्यूज़। नंदमूरी बालकृष्ण गारु बैक विथ मास महाराज रवितेज गारु टीजर अद्दरिपोयिंदे। असल एक्चुअल निन्न रिलीज़ अयिंदे, नेनु चूडलेदु, जस्ट इप्पुडे चूसानु, मैंड ब्लाक अयिपोयिंदे। असल निजंगा नंदमूरी बालकृष्ण गारु एनर्जी की करेक्ट दीटैन गेस्ट वच्चिंडु मास महाराजा। आयन एनर्जी गुरिंचि मीकु तेलिसिंदे, रेंडु एनर्जीलु इप्पुडु मामूलुगा उंडदु, अनस्टापबल प्रोग्राम। ఆయన బాలకృష్ణ గారి ఎంట్రీలో గుండ్రంగా తిరిగే స్క్రాపి అని తొక్కి పట్టి ఆపితే వాడెవడో వాడే మహారాజ మాస్ మహారాజా రవితేజ అని చెప్పి పిలవడం, అంటే రవితేజ గారు రాంగ్ అనే, బేసిక్గా రవితేజ గారికి బాలకృష్ణ గారికి గొడవ అయిందని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. అది ఆయన వరకు కూడా వెళ్ళిందని నాకు నిన్న ఇప్పుడే తెలిసింది, ఆ ప్రోగ్రామ్ చూశాక, ప్రోమో చూశాక. ఫస్ట్ క్వశ్చన్, మన ఇద్దరి మధ్య గొడవ అయిందంటగానే రవితేజ గారు నవ్వి పని పాట లేని డాష్ గర్లు పుకార్లు ఇవన్నీ అనేసి అనడం, ఒక్క డైలాగ్ తోటి ఆ గొడవ ఎపిసోడ్ మొత్తం క్లియరెన్స్ ఇచ్చేసిల్లు. ఆయన వాళ్ళిద్దరు కూర్చొని ఏంటి అమ్మాయిలకు లైన్ వేసేవాడు కదా అనేసి, నేను లైన్ వేసేవాడిని మాది కృష్ణాజిల్లే అని భలే సరదాగా ఉంది. ఆయన రవితేజ గారు కూడా చాలా క్యాజువల్గా ఉంటారు, మనం బిఫోర్ ఇంటర్వ్యూలు అవి చూసాం, ఆయన సినిమాలో ఎలా ఉంటాడో ఆ బయట కూడా అలానే ఉంటారు. ఆయన బాలకృష్ణ గారు ఎంత ఎనర్జీగా ఉంటారో ఆపోజిట్ రవితేజ గారు కూడా అంతే ఎనర్జీ. ఆయన రవితేజ గారు కూడా ఎప్పుడో ఇండస్ట్రీకి వచ్చారు, ఆయన ఏజ్, ఆయన బాడీ ఫిట్టింగ్ అదంతా మనకు తెలుసు, అంటే ఆయన ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయని. ఆ ఎనర్జీకి ఈ ఎనర్జీ ఇప్పుడు మామూలుగా ఉండదు ఇక ప్రోగ్రాము. అండ్ కొంచెం ఈ ప్రోగ్రామ్ సీరియస్ మెథడ్లో కూడా ఉండేటట్టుంది, ఎందుకంటే కొంచెం డ్రగ్స్ టాపిక్ వచ్చింది, ఆ టాపిక్ గురించి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రవితేజ గారు. అండ్ గోపిచంద్ మల్లేన గారు రాగానే నెక్స్ట్ బ్లాక్ బస్టర్ అయితే నీకు మామూలుగా ఉండదు అన్నారు. నాకు తెలిసి ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, కొంచెం ఆ ఫన్ అది ఇది. అండ్ రవితేజ గారు మీ అబ్బాయి గురించి చెప్పు అంటే డిఎన్కే దొంగనా కొడుకు అని చెప్పడం, అయితే ఏంటి బాబుగుతులు మాట్లాడదాం అంటే ఒక రెండు మూడు మాట్లాడంటే నేను మాట్లాడితే ఇక్కడ ఎవరు ఉండరు అనేసి రవితేజ గారు అనడం, మంచి ఎనర్జీ ఉంది ప్రోమో అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే బేసిక్గా అల్లు అర్జున్ గారు వస్తున్నారు అదనేసి ఒక పోస్ట్ పెట్టారు, మరి అది బిఫోర్ వస్తుందా ఇది ఏందని అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే ఇది రిలీజ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే మంచి బజ్లో ఉంది, ఆల్మోస్ట్ 22లో ఉంది, అది హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది యూట్యూబ్లో, ఆల్మోస్ట్ 18 లాక్స్ 19 లాక్స్ వ్యూస్ వచ్చినాయి, రిలీజ్ అవునాయి. నేను నిన్న రిలీజ్ అయింది, నేను చూడలేదు, మిస్ అయ్యి ఇవ్వాలి చూసా, ఇమ్మీడియట్లీ వీడియో చేయాలి, మన ఫ్యాన్స్కి దీని గురించి చెప్పాలి. అంటే మీరు చూసే ఉంటారు, ఫస్ట్ ఎన్ని మిస్ అయితే టీజర్ అయితే సారీ ప్రోమో అయితే అద్దరిపోయింది అబ్బా. ఇద్దరు ఎనర్జీలు ఒకే స్క్రీన్ మీద కనబడతారు, నాకు తెలిసి ఇక మామూలు రచ్చి ఉండదు. అండ్ గోపిచంద్ మల్లేన గారు హిట్ కాంబినేషన్ క్రాక్, బిఫోర్ డాన్స్ సీన్ రెండిట్లు, మళ్ళీ ఇప్పుడు బాలయ్యబాబుతో నెక్స్ట్ సినిమా ఉంది, ఆ విషయం గురించి కూడా ఏమైనా కథ పరంగా ఏమైనా చెప్తే చెప్పొచ్చేమో, మేబీ ఛాన్స్ ఎలా ఉంటుంది అనేసి మంచి ఎనర్జీ, ముగ్గురు ఎనర్జీలు. అండ్ అదేంటి గోపిచంద్ మల్లేన గారు రవితేజ గారు ఒకటే సోఫాలో కూర్చొని ఉంటే ఇద్దరు సేమ్ లాగా బ్రదర్స్ లాగా అనిపిస్తున్నారు, యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉన్నారు. ఆ హైటు వెయిటు కొంచెం బియర్డు స్టిఫ్ బాడీ అదంతా సన్నగా కొంచెం అట్లనే అనిపించింది. ఎనీవే ట్రైలర్ ప్రోమో అద్దరిపోయింది, ప్రోగ్రామ్ 31st అని అన్నారు, మరి బిఫోర్ ఇది వస్తుందా అల్లు అర్జున్ గారు వస్తుందా అర్థం కావట్లేదు. ఏది వచ్చినా సరే ఇమ్మీడియట్లీ చూసేయడమే, ప్రోమో అయితే అద్దరిపోయిందబ్బా, ఇరక్ కొట్టేసేళ్ళు. అసలు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహాకి ఈ ప్రోగ్రామ్ కంటైన్ చేసే మెయిన్ హెడ్కి ఎవరో కానీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, మంచి ప్రోగ్రామ్ కంటైన్ చేసేళ్ళు. నిజంగా సూపర్ ఎంజాయ్ చేస్తున్నాం, అక్కడ కూర్చుని ఆడియన్స్ చూస్తున్న కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా, జెన్యున్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆయన బాలకృష్ణ గారు రవితేజ గారు వాళ్ళు రవితేజ ఎలా పైకి వచ్చాడని అన్నీ నీట్గా తెలుసుకుంటాడు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ, ఆ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి ఈరోజు మహారాజాగా ఎదిగిందంటే మామూలు విషయం కాదు, అవన్నీ నీట్గా తెలుసుకుంటారు. కొన్ని కొన్ని విషయాలు మనకు తెలియని కూడా తెలిసే ఛాన్స్ ఉంది ఈ ప్రోగ్రామ్ వల్ల. సో బిఫోర్ రాజమౌళి గారి గురించి ఆయన ఎలా ఎదిగిందని మనకు కొన్ని కొన్ని విషయాలు తెలిసిన అలానే సేమ్ ఇప్పుడు రవితేజ గారి గురించి ఆయన ఎలా ఎదిగిండు, ఆ ఫ్రెండ్స్ క్యారెక్టరు, విలన్ క్యారెక్టర్లు, సైడ్ హీరో క్యారెక్టర్ చేసుకుంటూ ఎలా టోప్ అయిండు అనేది బాలకృష్ణ గారు 100% అడుగుతారు, ఆ జర్నీ గురించి తెలుసుకుంటారు. సో ప్రోగ్రామ్ అయితే అదిరిపోద్ది, డౌటే లేదు, హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది, ప్రోగ్రామ్ కూడా హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉండాలి. అండ్ ఇమ్మీడియట్లీ చూడండి, ప్రోమో మీరు చూసే ఉంటారు, మీకేమనిపించిందో మన కామెంట్ బాక్స్లో పెట్టండి. నేనైతే పిచ్చ వెయిటింగ్, ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. సో ఇప్పుడు ప్రోగ్రామ్ రిలీజ్ అని ఇమ్మీడియట్లీ దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఒకసారి మీకేమనిపించిందో ఒకసారి మన కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, మన ఛానల్ కూడా 100% సబ్స్క్రైబ్ చేయండి. నందమూరి బాలకృష్ణ గారు, మాస్ మహారాజా, రవితేజ, బాయ్.